మన సైడ్ పనసకాయ కూర అనేది చాలా తక్కువగా రేర్గా అయితే ఎక్కడో చూస్తాం కదా పెళ్ళిళ్ళు వాటిల్లో నేనైతే అలాంటి పెళ్ళిళ్ళు కూడా నేను ఎప్పుడు పనసకాయ అయితే తినలేదు అలాంటిది ఈ బెంగాల్ వచ్చిన తర్వాత ఇక్కడ విపరీతంగా పనసకాయలను అయితే తినేస్తున్నారు అసలు పనసకాయ పళ్ళు కంటే పనసకాయ కాయలే తినేస్తారు వీళ్ళు పళ్ళు చాలా తక్కువగా తింటారు మార్కెట్లో కూడా చాలా కాయలే ఎక్కువగా దొరుకుతున్నాయి అసలు ఏందో ఎలాగుంటుందో ఏంటో అని బెంగాల్లో ఒకసారి ఏదో దేవుడు భోజనాలకైనా వెళ్తే అక్కడ పనసకాయ కూర వేస్తే తిన్నాను భలే అనిపించింది నచ్చింది అందుకోసమనే ఇంకా ఒకసారి పనసకాయ అయితే ఇంటికి తీసుకొచ్చారు మా ఆయన ఇంటి దగ్గర వండు అనేసి ఇంకా ఇది కటింగ్ ప్రాసెస్ పెద్ద తలనొప్పి అనిపించింది నాకు చేతికి కత్తికి చాపింగ్ బోర్డుకి అన్నిటికీ ఫుల్గా ఆయిల్ రాసుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఇంకా రెడీ అయ్యాక దాన్ని కట్ చేయాలి లేదంటే ఆ జిగురు ఆ పాలు లాంటిది మొత్తం చేతులు కంటేసుకొని బంకలాగా అయితే వదలదు అందుకోసమనే అదే కొంచెం కష్టం అనిపించింది కానీ మిగిలిన వంట ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనిపించింది మీలో ఎంతమందికి ఈ పనసకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్